వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. బాలయ్య సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టారు, రాజకీయాల్లో ఆయన హ్యాట్రిక్ కొడతారా లేదా అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. బాలయ్య సినిమాల విషయానికి వచ్చేసరికి అఖండ అనేది బ్లాక్ బస్టర్ హిట్, ఆ తర్వాత వీరసింహారెడ్డి మంచి హిట్, మొన్నటి మనం వచ్చిన భగవంత్ కేసరి అనేది కూడా పెద్ద హిట్ అయింది. అంటే సినిమాల పరంగా ఆయన హ్యాట్రిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక రాజకీయాలకు వచ్చేసరికి హిందూపురం నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళారు. హిందూపురం 2014 ఎన్నికల్లోనూ ఆయన విజయకేతనం ఎగరేశారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. ఇప్పుడు 2024 అంటే ఆయన హ్యాట్రిక్కి రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే హిందూపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, హిందూపురం నియోజకవర్గం అనేది 1983 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీదే హవా. ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరుంటున్నారో వాళ్లే గెలుపొందుతూ వచ్చారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ కానీ లేకపోతే వేరే పార్టీ అభ్యర్థులు కానీ ఎవరు హిందూపురం నుంచి గెలిపించిన వారు లేరు. ఎందుకంటే అంత చరిత్ర హిందూపురం నియోజకవర్గానికి ఉంది. కాబట్టి ఇప్పుడు బాలయ్య పోటీ మీద ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, బాలయ్య బాబు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు పాల్గొంటారనేది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన NBK 109 సినిమా, బాబీ డైరెక్షన్ సినిమాకి ఆయన షూటింగ్కి గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే రేపు 9వ తారీఖున ఉగాది జరుగుతుంది కాబట్టి ఉగాది తర్వాత ఆయన రాజకీయ పర్యటన కూడా ఖరారైపోయింది. అది కూడా ఎప్పటి నుంచి అంటే 12వ తేదీ నుంచి, కదిరి నుంచి ఆయన ప్రచారం మొదలు పెడతారనేది సమాచారం. ఆయన నరసింహస్వామి భక్తుడు కాబట్టి కదిరి నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి ప్రచారంలో పాల్గొంటారు. ఉత్తరాంధ్రలో 25 నుంచి కూడా ఆయన ఉత్తరాంధ్ర ప్రచారంలో కూడా పాల్గొంటారని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో ప్రచారంతో పాటు ఆయన నామినేషన్ ఎప్పుడు వేస్తారు ఏమిటి అనే దాని మీద కూడా చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక హిందూపురం నియోజకవర్గంగా ఒకసారి మనం చూద్దాం. ఇక బాలయ్య బాబు నామినేషన్ ఎప్పుడు వేస్తారనే అంశం మీద కూడా సమాచారం అయితే వచ్చింది. ఆయన 19వ తేదీన హిందూపురం నుంచి అభ్యర్థిగా తాము నామినేషన్ వేస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది. ఇక్కడ బాలయ్య మీద ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి దీపిక పోటీ చేస్తున్నారు. మరి ఈ పోటీ విషయంలో కూడా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం ఇన్ఛార్జ్ కాబట్టి వైసీపీ పార్టీకి, ఆయన అక్కడ టీడీపీ వాళ్ళు చాలామందిని ఈ పార్టీలోకి టీడీపీలో నుంచి వైసీపీలోకి ఆహ్వానించుకుని బాలయ్య ఓటమి కోసం ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం చరిత్ర మనం చూసుకుంటే ఎవరు కూడా వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూడా అక్కడ గెలుపొందిన దాఖలాలు లేవు. కాబట్టి బాలయ్య బాబు కూడా అంతకుముందు మొన్న 14,000 మెజార్టీ, అంతకుముందు దిగదిరి 16,000 మెజార్టీ గెలిపిందారు. కాబట్టి ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో ఇంకా విషయానికి వచ్చేసరికి ఒకసారి మనం పాత లెక్కలోకి ఒకసారి వెళ్దాం. ఇదేంటంటే ఈ నియోజకవర్గం బాలయ్య బాబు 2014 పోటీ చేశారనుకున్నాం. కాబట్టి 2014 అసలు ఎవరెవరు పోటీ చేశారు, అక్కడ పరిస్థితి అప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం. 2014 వచ్చేసరికి బాలయ్య బాబు 81,543 ఓట్లు, అంటే 51.12% ఓట్ల షేర్ సాధించారు ఆ రోజు 2014 ఎన్నికల్లో. ఆయన మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నవీన్ నిచ్చెల పోటీ చేశారు, ఆయనకి 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక మెజార్టీ పరంగా చూసుకుని 16,196 ఓట్లు మెజార్టీ బాలయ్య బాబుకి వచ్చింది 2014. ఇక 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి బాలయ్య బాబుకి 90,704 ఓట్లు పోలేని, ఆయన మీద ప్రత్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆయనకి 72,676 ఓట్లు వచ్చినాయి. అంటే మెజార్టీ పరంగా చూసుకుంటే 14,028 ఓట్లు మెజార్టీ అనేది 2019 ఎన్నికల్లో వచ్చింది. మరి ఓట్ షేరింగ్ పరంగా చూసుకుంటే 51.47 అయితే ఉంది కనిపిస్తుంది. ఈసారికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కాస్త టగ్ ఆఫ్ వార్గా పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే బాలయ్య బాబుని ఓడించాలి అనే టార్గెట్ ప్రత్యర్థులు గట్టిగా పెట్టుకున్నారు. కానీ రాయలసీమలో హిందూపురం చరిత్రలోనే అది లేదు కాబట్టి, బాలయ్య బాబు అంటే మడమ తిప్పేది లేదు కాబట్టి ఈసారి అత్యధిక మెజార్టీ బాలయ్య బాబుదే అనేది మనకి చాలా స్పష్టంగా వార్తలు అందుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అంశం ఏంటంటే ఈసారి 2024 అక్కడ ముఖ్యంగా ట్రయాంగిల్ ఫైట్ లాగా కూడా కనిపిస్తుంది. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిప్పేగౌడ నారాయణ దీపిక ఆవిడ పోటీ చేస్తుంది. ఇక టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి నాగరాజు పోటీ చేస్తుంటే బాలయ్య బాబు మీద స్వామి పరిపూర్ణానంద కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే రేపు నామినేషన్లు వేసిన తర్వాత కానీ దాని మీద క్లారిటీ రాదు మనకి. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి మన చరిత్రలోకి వెళ్ళినట్టయితే 1983 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేశారు. అదేంటంటే
గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి. ఇంకొక నియోజకవర్గం ఏంటంటే తిరుపతి నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఇంటి నంబర్కి గెలిచారు. అయితే మధ్యంతర ఎన్నికలు 1985లో మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు ఎన్టీ రామారావు గారు హిందూపురం నుంచి పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి 1983లోనేమో పామిశెట్టి రంగనాయకులు ఆయన ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు. 85లోకి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు గెలుపొందారు. ఆ తర్వాత 96లో హరికృష్ణ గారు దాదాపు రెండుసార్లు హరికృష్ణ గారు అక్కడ గెలుపొందారు. ఆ తర్వాత 1999లో సీసీ వెంకటరాయుడు గారు ఆ టీడీపీ అభ్యర్థిగా గెలిపొందారు. మళ్ళీ 2004కి వచ్చేసరికి పామిశెట్టి రంగనాయకులు గారే టీడీపీ అభ్యర్థిగా శాసనసభకు వెళ్ళారు. అలాగే 2009కి వచ్చరికి అబ్దుల్ గని అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అంటే చరిత్ర చూసుకుంటే మనకి 83 నుంచి కూడా ఇక్కడ టీడీపీదే, ఇది కంచు కోట, తెలుగుదేశం పార్టీ కంచు కోట కాబట్టి ఈ కోటను ఎవరూ పగలగొట్టలేరు అనేది మనకు స్పష్టమవుతుంది. మరి బాలయ్య బాబు హ్యాట్రిక్ కొడతారా లేదనేది మనం రేపు ఎన్నికల్లో చూడబోతున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ.